నా దగ్గర ఉండే వాళ్ళందరూ చేసే వాళ్ళు మంచిగా తప్పించుడా నువ్వు కాదు నేను మా దగ్గర ఉన్నాడు మా తమ్ముడు సూర్యప్రతాప్ రెడ్డి మా దగ్గర నుంచి కొన్నాడు ఆలుగోడు మా దగ్గర బొంగళూరు మా దగ్గర విజయనగరం మా దగ్గర నుంచి చెప్పావు తెచ్చుకోలేదా చేసేవాళ్ళు మంచిగా నీవే అర్థం చేసుకో వైస్ చైర్మన్ ఎలక్షన్ బాయ్కాట్ చేసే విధంగా మేము కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితులు ఉన్నాయి చైర్మన్ ఎలక్షన్ అయిన రోజే ఇతను చైర్మన్ గా ఎన్నికబడిన రోజే కౌన్సిల్ అనేది ఏర్పడింది ఇతను చైర్మన్ కావడమే కేవలం జగన్ అన్న మా నాయకుడు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయా భిక్ష వల్ల మాత్రమే ఇతను చైర్మన్ అయినా ఇతను మా జగనన్న భిక్షతో చైర్మన్ అయ్యి ఈరోజు మళ్ళీ వైస్ చైర్మన్ కూడా కైవసం చేసుకున్నాడు ఏది జరిగినా రెండు జగనన్న భిక్ష ముఖ్యమంత్రి జగనన్న భిక్ష అనేది మీరు గుర్తించుకోవాలి మీ కౌన్సిలర్లతో మాట్లాడిస్తా చేయిస్తా అని చెప్తావు నువ్వు చైర్మన్ అయిన రోజు ఆ ముందు రోజు ఆ వారము ఈ కౌన్సిలర్లు అంతా తాడుతులు లేరే ఎక్కడున్నారు వీళ్ళంతా ప్రగతి రిసార్ట్లో నువ్వు ఇచ్చే విందులు వినోదాలు దీనిలతోనే సరిపోయింది వీళ్ళకంతా ఈరోజు వైస్ చైర్మన్ ఎలక్షన్ రోజు కూడా నిన్నంతా ఏడుండ్రి అనంతపూర్ క్యాంపులో ఉండ్రి మీ ఇంట్లో ఉండేదేమో అభద్రత భావం లోపల బయటికి చెప్పేదేమో గంభీరమైన మాటలు ఈరోజు మేము బహిష్కరించినాం దానికి కారణాలు ఉన్నాయి స్థలాల కబ్జా గురించి మేము బహిష్కరించినాం మున్సిపాలిటీ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ వర్గానికి చెందిన స్థలాలు బలహీన వర్గాలకు సంబంధించిన స్థలాలు వాళ్ళ కబ్జాలకు వ్యతిరేకంగా మేము ఈరోజు మేము బహిష్కరించినాం కౌన్సిలర్లు కబ్జా చేస్తారు మీరు ఎట్లా వస్తారో నేను చూస్తా అంటాడు చూడు మళ్ళా నువ్వు ఎట్లా వస్తావో చూడు నీకు కమర్షియల్ కాంప్లెక్స్లు గుళ్ళు గోపురాలు హాస్పిటళ్ళు సూపర్ మార్కెట్లు ఇవన్నీ కట్టేకైతే ఎస్సీలు కుట్టున్నారు మేము కబ్జాలను వ్యతిరేకించి మేము ఈరోజు మేము బహిష్కరించినాం ఎలక్షన్ మేము ఈరోజు గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు వైస్ చైర్మన్ సాధించుకున్నావని ఏమన్నా విరోధిస్తున్నావేమో కేవలం జగనన్న భిక్ష ఎస్ మేము జగనన్న బొమ్మ రాజశేఖర్ సార్ బొమ్మ పెట్టుకొని మేము గెలిచినాం